ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో ధనస్సు రాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి నెల ప్రథమ పక్షంలో శత్రువుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. మీకు రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ రహస్య శత్రువుల వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి జాతకులు శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కార్మిక రంగాల్లోనూ సంఘటిత రంగాల్లోనూ పనిచేసే ఎవరికైనా సరే శ్రమ అధికంగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. అంటే కార్మిక రంగాలు అంటే వ్యవసాయం కానీ, యంత్ర కర్మాగారాలు కానీ, లేదా కార్మికులు కానీ, ఇతర పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులు కానీ, వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది, రాబడి తక్కువ ఖర్చు ఎక్కువగా అన్న రీతిలో వీరికి పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులకి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు మాత్రం కొంచెం అనుకూలించే వ్యవహారాలు ఎక్కువగా అనుకూలించే విషయం ఎక్కువగా కనవస్తుంది. ఎప్పుడంటే ప్రభుత్వ సంబంధమైన విషయాలు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు కానీ, లేకపోతే ధన సంబంధమైన సహాయం కానీ, ఇతరత్ర ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా మీకు సఫలీకృతమయ్యి మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా మీరు గడిపేస్తారు. ఈ ప్రథమ పక్షం అంతటినీ కూడా చాలా హ్యాపీగా గడిపేసి ముందుకు వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను, ఇక్కడ ఈ గోచర ఫలితాలను సమన్వయం చేసుకుని రెండు ఫలితాలను చూసుకుని ఆ మేరకు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా బృహస్పతి ఆరాధన చేయటం ఈ రాశి జాతకులు కూడా మేలు చేస్తుంది. అదే ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు బృహస్పతిని స్తోత్ర మంత్రాలతో ఆరాధించడం చేయాలి. అలాగే ప్రతి గురువారం నాడు కూడా శనగలను దానం చేయాలి. ఈ శనగల్లో కిలో పావుకు తక్కువ కాకుండా ఉంచుకోవాలి. అలాగే తరచుగా గురుదేవుని ఆలయాలు, సాయిబాబా ఆలయాలు, దత్తాత్రేయ స్వామి ఆలయాలను సందర్శిస్తూ ఉండాలి. శనగలను ఎవరో తీసుకోకపోతే దాన్ని నానబెట్టి ఏదైనా ఆవుకి కూడా పెట్టాలి. అలాగే గురుదేవుని ఆలయాలు తరచుగా మీరు సందర్శిస్తూ ఉండి గురువుల యొక్క ఆశీస్సును తీసుకోవటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది. అలాగే గురు యంత్రాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించాలి. గురు జపాన్ని 16 వేలకు సార్లు తక్కువ కాకుండా మీరు జపించడం వల్ల ఖచ్చితంగా మీకు మనశ్శాంతి, యశోవృద్ధి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినోభవంతు, నమస్కారం.